హరి ఓం తత్ సర్వేభ్యోం నమో నమః. కమ్యూనిస్టు ఉన్మాదులు ఎటువంటి పచ్చ అబద్ధాలను చెప్తారు, వాళ్ళు ఎలా ఈ దేశంలోని నాయకుల్ని ఇంకా హిందువులకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలని పార్టీలని వాళ్ళు వాళ్ళపై ఎలా బుర్ర జల్లుతారు, వాళ్ళపై ఎలా తప్పుడు అసత్య ప్రచారాలతో వాళ్ళని డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తారు, హిందూ సమాజాన్ని హిందూ నాయకులకి మధ్య దూరాన్ని ఎలా పెంచుతారు, హిందువుల్నే హిందూ నాయకులపై తిరగబడేలా ఎలా చేస్తారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మన కమ్యూనిస్టు నాగేశ్వరరావు గారు. ఇతన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని దయచేసి పిలవడం ఆపండి. ఇతను ఒక కమ్యూనిస్టు ఉన్మాది, ఇతను ఒక పచ్చ అబద్ధాలు కోరు. ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు లైవ్లో నేను నిరూపించబోతూ ఉన్నాను. మీరు ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నటువంటి ఆ ట్వీట్ను ఒకసారి చదవండి. ఆ ట్వీట్లో ఏముంది, 18% జిఎస్టీ ఈజ్ లెవీడ్ ఆన్ బ్యాంక్ చెక్స్, ద జిఎస్టీ విల్ బీ లెవీడ్ ఆన్ ఫీజ్ ఛార్జ్డ్ బై ద బ్యాంక్స్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ చెక్స్ ఈవెన్ టు విత్డ్రా వన్స్ ఓన్ సేవింగ్స్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్ అండ్ పీపుల్ హ్యావ్ టు పే 18% జిఎస్టీ. ఇతను చెప్పేది ఏమిటి అంటే, మనం బ్యాంకుకి వెళ్ళి ఏటీఎం పెట్టి డబ్బులు డ్రా చేసుకున్నా, లేదా బ్యాంకుకి వెళ్ళి చెక్ బుక్ ఇచ్చి డబ్బులు డ్రా చేసుకున్నా, చెక్ని ఎన్కాష్ చేసుకున్నా, మనం తీసుకున్న ప్రతి 100 రూపాయలు 18% జిఎస్టీ కట్టాలని ఇతను తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం బ్యాంకుకి వెళ్ళి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమి చేసినా సరే 18% జిఎస్టీ కట్టాలి, మోదీ గారు ఇలా సామాన్యులపై మోయలేని భారం పెడుతున్నారంటూ ఈ కమ్యూనిస్టు నాగేశ్వరరావు గగ్గోలు పెడుతూ ఉన్నాడు. అసలు నిజం ఏమిటి, నిజంగానే అంత జిఎస్టీ అనేది ఉందా అనే విషయం మనం తెలుసుకోవాలి అంటే అసలు విషయం ఏమిటో చూడాలి. అసలు విషయం ఏమిటో చూస్తే ఈ కమ్యూనిస్టు ఉన్మాద అబద్ధాలు బయటపడిపోతాయిగా. అసలు విషయం ఏమిటి అంటే జిఎస్టీ, చూడండి, జిఎస్టీ ఈజ్ నాట్ ఛార్జబుల్ ఆన్ ద ఎన్కాష్మెంట్ ఆఫ్ చెక్స్ ఆర్ ఆన్ ద విత్డ్రా ఆఫ్ సేవింగ్స్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్. ఈ జిఎస్టీ అనేది మనం బ్యాంకులకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకున్నా కానీ, లేదా బ్యాంకులకి వెళ్ళి మనం చెక్తో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా ఛార్జ్ అవ్వదు. మరి దేని మీద ఛార్జ్ అవుతుంది, చెక్ బుక్ ఇష్యూ చేసినప్పుడు. చెక్ బుక్ ఇష్యూ చేసిన దానికి కొన్ని బ్యాంకులు ఫ్రీగా ఇస్తాయి, కొన్ని బ్యాంకులు ఛార్జ్ చేస్తాయి, 100-200 వరకు ఛార్జ్ చేస్తాయి. అలా ఛార్జ్ చేసినప్పుడు ఆ 200 రూపాయల మీద 18% జిఎస్టీ ఛార్జబుల్, అంటే 200 రూపాయల మీద దరిదాపు 36 రూపాయలు జిఎస్టీ పే చేయాలి. చెక్ బుక్ కొనుక్కున్నందుకు, చెక్కులు వాడి డబ్బులు తీసుకున్నందుకు కాదు. ఇంత చిన్న విషయం కూడా తెలియని ఒక కమ్యూనిస్టు ఉన్మాదిని ప్రొఫెసర్ అని పిలవడం ప్రొఫెసర్ అనే పదానికి అవమానం. ఇతను చిన్న ఉన్మాది కాదు, ఇతను యాంటీ సిఏఏ ఉద్యమంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించాడు. ఇతను సోషల్ మీడియాలో గొంతు చించుకొని మోదీజీని ఇంకా బీజేపీని తిడుతూనే ఉంటాడు. ఉదయం లేస్తే మోదీజీని బీజేపీని విమర్శించింది తిట్టందే ఇతనికి నిద్ర రాదు. కనీసం వాళ్ళ గురించి ఒక అబద్ధమైన చెప్పందే ఇతనికి తిన్న అన్నం అరగదన్నమాట. అటువంటి ఉన్మాది ఇతను. మనకి అవతల మతంలో అన్య మతంలో శత్రువులు లేరు, మన మతంలోనే ఉంటూ మన హిందువుల పేర్లు పెట్టుకొని ఇలా మన డబ్బు తింటూ హిందువులు కట్టే ట్యాక్స్ మనీతో రన్ అయ్యే ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా ఉద్యోగాలు చేస్తూ హిందువులకే పాఠాలు చెబుతున్నటువంటి ఇటువంటి ఉన్మాదులే మన యొక్క అసలైన శత్రువులు. ఇది ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. ఇతను కనుక ఖాన్ అనో లేదా ఇంకేదో ఒక అన్య మతస్థుడి పేరు పెట్టుకొని ఉంటే హిందువులు ఎవరు ఇతన్ని ఫాలో అవ్వరు. ఇతను ప్రొఫెసర్ అని పేరు పెట్టుకుంటాడు, కామ్రేడ్ అని పేరు పెట్టుకునే ధైర్యం ఉందా ఇతనికి? లేదు. కాబట్టి ఇతను మన టైటిల్స్, మన దేవుళ్ళ పేర్లు, మన యొక్క ఐడెంటిటీని వాడి మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ప్రొఫెసర్ని పేరు పెట్టుకున్న ఈ పెద్ద మనిషికి 4 ఇంగ్లీషు ముక్కలు చదివి అర్థం చేసుకునేటువంటి ఇంగిత జ్ఞానం లేదు. ఉంటే ఇతను ట్విట్టర్లో ఇలా పబ్లిక్గా ఇటువంటి అబద్ధాలు చెప్పడు. చూడండి, ఈ రెడ్ స్క్వేర్ బాక్స్లో అతను చెప్పినటువంటి అబద్ధాన్ని చూపించే, ఇతని వీడియోల్లో కూడా ఇటువంటి అబద్ధాలు చెప్తున్నాడు. ఇది ప్రభుత్వానికే వ్యతిరేకంగా ఇతను చేసే ప్రచారం. ప్రభుత్వాన్ని ఇతను డిఫెండ్ చేస్తూ హిందువుల్ని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఉన్నాడు. ఇంకా ఇతను అనేక అబద్ధాలు ప్రతి వీడియోలోని అబద్ధాలు కోర్లు ఈ కమ్యూనిస్టు ఉన్మాదులు అందరూ. వీళ్ళని బహిరంగంగా ఖండించి వీళ్ళని ఎండగట్టాల్సిన సమయం వచ్చింది. హరి ఓం.